వామ్మో, వాటర్ సంప్లో ఆ కుర్రాడు అలా పడిపోయాడంటి. మరి ఆ కుర్రాడిని ఎవరూ కాపాడలేదా అంటే లేదనే చెప్పాలి. సోమవారం ఉదయం వాటర్ నింపేందుకు ఆ సంపును తెరిచారు. దానిని చూసుకోకుండా ఈ యువకుడు అందులో పడ్డాడు. అయితే పక్కనే ఉన్న వ్యక్తికి ఏదో చప్పుడు వినిపించినట్లుగా అనిపించింది. కానీ ఏం జరిగిందో అతడికి తెలియదు. దీంతో ఆ సంపు చుట్టూ వచ్చి చూశాడు. ఏదైనా వస్తువు పడిపోయిందేమని చెక్ చేశాడు. కానీ అర్థం కాలేదు. దీంతో ఏం చేయాలో తెలియక దానిపై మూత పెట్టాడు. ఎందుకంటే పక్కకే చిన్నపిల్లలున్నారు కాబట్టి. కానీ అతడికి తెలియదు అందులో యువకుడు పడ్డాడని. ఇంకేముంది, ఆ యువకుడు ఊపిరాడక చనిపోయాడు. ఈ ఘటన రాయదుర్గం పిఎస్ పరిధిలోని అంజయనగర్లో ఒక పీజీ హాస్టల్లో జరిగింది. చనిపోయిన యువకుడు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకునే షేక్ అక్మల్గా తెలుస్తుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన రాయదుర్గం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.